హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సెక్రటరీ నవల 10వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో బామ్మగారు మరణించారు. బామ్మగారి దహనక్రియలు శేఖరం తన చేతి మీదుగానే స్వయంగా ముగించాడు. ఆవిడ పోయిందనే వార్త అందరికీ, ముఖ్యంగా వనితా విహార్ వాళ్ళకి ఆసనిపాతంలా తగిలింది. ఈ మరణంతో దిక్కులేని జయంతి శేఖరానికి మరింత దగ్గరైపోతుందనే భయం, బాధ ఎక్కువైపోయాయి వాళ్ళకి. ఇప్పుడు ఏమిటి చెయ్యడం అంది మిసెస్ కరుణాకరం. మనం వెళ్ళి చూసి వద్దాం, మెల్లగా ఆ పిల్లని మనలో కలుపుకోవడం మంచిది అంది రేఖారాణి. మిసెస్ కరుణాకరం సరే అంది. ఆవిడికి కావలసిందల్లా ప్రమీలతో రాజశేఖరానికి ఆ మూడు ముళ్ళు పడడం, తమకున్న ఆస్తితో అతని ఆస్తిపోస్తులు కలిసిపోవడం. ఎలాగైనా ఆ వివాహం జరిపించే బాధ్యత నాది అని రేఖారాణి వాళ్ళకి వాగ్దానం చేసింది. జయంతి శేఖరం దగ్గర సెక్రటరీగా చేరిందని తెలిసిన రోజునే ఆవిడ రేఖారాణిని నిలదీసింది. ఏం పర్వాలేదు, నేను చెబుతున్నాను కదా, శేఖరానికి ఆ అమ్మాయి మీద జాలి తప్ప మరేమీ లేదు. వనితా విహార్లో మిస్టర్ వర్మ వలన జయంతికి జరిగిన అవమానం అతనికి తెలిసింది. ఆ కోపంతోనే ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తనంత తనే పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. దానికి మనం ఏదైనా అనుకుంటున్నట్టు బయటపడితే ఇంకొంచెం రెచ్చిపోతాడు. అందుకే జయంతి సెక్రటరీగా చేరిందన్న విషయం మనం అసలు గుర్తించనట్టు, గుర్తించినా పట్టించుకోనట్టు ఉందాం అని చెప్పింది. అసలు ఆ మిసెస్ వర్మ ఇంటికి ఆ రోజు ఆ అమ్మాయి వెళ్ళకపోతే ఏ గొడవ ఉండేది కాదు, ఎప్పటికీ వనితా విహార్ సెక్రటరీగానే ఉండిపోయేది, విసుగ్గా అంది మిసెస్ కరుణాకరం. అవును, కానీ వ్యవహారం ఇంత దూరం పోతుందని ఎవరికి తెలుసు? రాజశేఖరం ఈ విషయంలో జోక్యం కల్పించుకుంటాడని మనం కలలోనైనా అనుకున్నావా అంది రేఖారాణి. అవుననుకో, కానీ ఇప్పుడు మనం చెయ్యాల్సిందేమిటి? ఏముంది చెప్పానుగా, మెల్లగా ఆ అమ్మాయిని మనలో కలుపుకున్నట్టు కలుపుకుని శేఖరం నుండి దూరం చెయ్యాలి. రేపు వెళ్ళి చూసి పలకరించి వద్దాం. సరే, మిసెస్ కరుణాకరానికి రేఖారాణి బుర్ర సామాన్యమైనది కాదని తెలుసు. దాని మీద నమ్మకంతోనే ఇంకేమీ అడగలేదు. శేఖరానికి ప్రమీలనివ్వడానికి ఆటంకం కలుగుతుందేమోనన్న భయం సడలలేదు. మనతో పాటు సుమిత్రాదేవిని కూడా కలుపుకుందాం అంది రేఖారాణి ఏదో ఆలోచిస్తూ. రేఖారాణి మరునాడు ఫోన్ చేసి సుమిత్రాదేవితో, మనం వెళ్ళి ఒకసారి జయంతిని చూసి వద్దాం అంది. ఆవిడకి లోతుపాతులేం తెలియదు. అవునవును, తప్పకుండా వెడదాం అంది. ఈ మధ్య శేఖరం వనితా విహార్ విషయాల పట్ల చాలా అశ్రద్ధ కనపరుస్తున్నాడు. అతనికి జయంతిని తీసేయడం వలనేమో కోపం వచ్చింది అని ఆవిడ అనుమానం. జయంతి మీద అతనికి ఏమాత్రం ఆసక్తి ఉందని తెలిసినా తను ఆ అమ్మాయిని వదిలేదా? పోనీ ఈ రూపేణా అయినా మళ్ళీ కలుపుకోవడం మంచిది అనుకుంది. జయంతిని చూడడానికి వెళ్ళాలి అనుకున్న ఈ ముగ్గురు మనుషుల్లో కూడా ఎవరి మనసుల్లో వాళ్ళకి వారి వారి స్వార్థపు ఆలోచనలు ఉన్నాయి. కానీ అవి ఏమాత్రం బయటపడకుండా ఎదుటి వాళ్ల మాటని మన్నిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళంతా వచ్చేసరికి అదృష్టవశాత్తు ఇంట్లో శేఖరం లేడు. జయంతి దగ్గర సునంద, శివరాం ఉన్నారు. వాళ్ళని చూస్తూనే జయంతి కళ్ళు వెడల్పయ్యాయి. సునంద జయంతి వైపు చూసింది. శివరాం లేచి సవినయంగా ఆహ్వానించాడు. అందరూ కూర్చున్నారు. అంతటా నిశ్శబ్దం. ఎవరికి ఏం మాట్లాడాలో తోచడం లేదు. చివరికి రేఖారాణి తనే, పాపం మీకు బామ్మ తప్ప ఇంకెవరూ లేనట్టున్నారు, చాలా విషాదకరం అంది. జయంతి కళ్ళు వాలిపోయాయి. అసలు గుండె చెప్పని మాట మాత్రం మాకెవరికైనా తెలిస్తే ఎవరినైనా మంచి డాక్టర్కి చూపించేవాళ్ళం. మా చుట్టాల్లోనే గుండెకు సంబంధించిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు అంది మిసెస్ కరుణాకరం.
ఇంత చిన్న వయసులో ఇలాంటి బాధలు వస్తే మనసు మోడుబారిపోతుంది కూడాను. అయినా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి అంది సుమిత్రాదేవి. అబ్బా, నీ స్థితిలో మా ప్రమీలను ఊహించుకుంటే నా గుండె బద్దలైపోతుంది అంది మిసెస్ కరుణాకరం. ఏమిటో, అంతా భగవంతుని మాయ. ఓసారి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు అనిపిస్తుంది అంది సుమిత్రాదేవి. నువ్వు మరీ ఇలా ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాస్త అప్పుడప్పుడు అలా మా ఇళ్ళకేసి వస్తూ ఉండు. మనుషుల్లో పడితే కాస్త మనసు తేరుకోవచ్చు అంది రేఖారాణి. జయంతికి తన చెవులు తనని మోసం చేస్తున్నాయేమో అన్న భ్రమ కలిగింది. వాళ్ళు చాలాసేపు కూర్చున్నారు. అందరిలోకి ఎక్కువగా రేఖారాణి మాట్లాడింది. శివరాం మధ్య మధ్యలో జవాబులిచ్చాడు. జయంతి, సునంద వింటూ కూర్చుండిపోయారు. వాళ్ళు చాలా టైమైంది అంటూ లేచి వెళ్ళబోతూ, తప్పకుండా వచ్చిన వాళ్ళందరితో కలవమని ఇంకొకసారి గట్టిగా చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత గుమ్మందాకా సాగనంపి వెనక్కి తిరిగి వస్తున్న శివరాం, మీ మీద హఠాత్తుగా ఎంత ఆపేక్ష వచ్చేసిందేమిటి వీళ్ళకి అన్నాడు నవ్వుతూ. అదే నాకు అర్థం కావడం లేదు అంది జయంతి. వీళ్ళని చూస్తుంటే చాలా మంచివాళ్ళులాగానే అనిపిస్తున్నారే అంది సునంద. వయోముఖ విషకుంభాలు, వాళ్ల మాటలు నమ్మకండి. ఈ రావడంలో తప్పకుండా ఏదో ఎత్తు ఉండే ఉంటుంది. బయట వీళ్ళు జయంతి పేరుతో ఎంతెంత ప్రచారాలు, ఎంతెంత అసహ్యంగా చేస్తోంది నాకు తెలుసు అన్నాడు తీవ్రంగా. అలాగా అంది సునంద తగ్గుతూ. పోనివ్వండి, నన్నేం చేస్తారు వాళ్ళు, జయంతి ఉదాసీనంగా అంది. బామ్మగారి మరణం ఆమె ఆలోచనల మీద వేదాంతపు తెర దింపేసింది. ఈ కాస్త జీవితానికి ఇన్ని కాట్లాటలా! జనన మరణాల మధ్య అత్యంత అల్పమైన ఈ జీవిత ఉద్భుతం కోసం ఆశా నిరాశల మధ్య ఇంత ఊగిసటాట! చిచి, దేనికోసం బాధపడకూడదు, దేనికోసం దిగులు పడకూడదు. మనసుకు నేర్పిన పాఠాన్ని వల్లె వేసుకుంటోంది జయంతి. శివరాం వెళ్లబోయే ముందు అదోలా కూర్చున్న జయంతిని చూస్తూ, మీరు ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. నేను ధైర్యంగానే ఉన్నానుగా, చూడండి. లేకపోతే, వాక్యం పూర్తి చేయకుండానే పేలవంగా నవ్వేసింది. ఉన్నానంటే సరిపోతుందా? ఉన్నది లేనిది మీ మొహం మాకు చెప్పడం లేదు అని క్షణంసేపు ఆగి, ఏమిటండి, మనలో ఎవరు శాశ్వతం? మీరు శాశ్వతమా, నేను శాశ్వతమా? మనమే కానప్పుడు ఇంకొకళ్ళ కోసం బాధపడడం ఎంత వెర్రితనం! కాకపోతే మీకు ఆవిడ లేని లోటు బాగా తెలుస్తుంది, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఆ లోటు భర్తీ చేసుకోవడానికి మార్గం చూసుకోవాలి, అది మీరు చేయవలసిన పని. కనీసం ప్రయత్నం చేసి చూడండి అన్నాడు. అతను వెళ్ళిపోయిన తరువాత అంతవరకు బొమ్మలా బిగబట్టుకుని కూర్చున్న జయంతి ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. చిచి, ఏమిటిది పిచ్చిదానిలా, అదిగో వాళ్ళు చెప్పిందంతా అప్పుడే మర్చిపోయావా అంది సునంద జయంతి తలని ఒళ్ళోకి లాక్కుంటూ. జయంతి సమాధానం చెప్పలేదు. చాలాసేపు అయిన తరువాత సునంద మరొకసారి కేకలు వేయడంతో దుఃఖాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ, లేదు సునంద, కానీ నేనెక్కడుండాలి, ఏం చెయ్యాలి, ఎవరి కోసం బ్రతకాలి చెప్పు అంది అస్పష్టంగా. ఎవరి కోసం బ్రతకడం అనేది అర్థం లేని ప్రశ్న, ఎక్కడుండాలి అనేది ప్రస్తుతం అనవసరమైన ఆలోచన. ఏం చెయ్యాలి అంటే కొద్ది రోజులు పోని చూద్దాం అంది సునంద. నేను ఎక్కువ రోజులు ఇక్కడుంటే ఏం బాగుంటుంది? సునందకి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. అవును, నిజమే, పెళ్ళికాని శేఖరం దగ్గర ఒంటరిగా ఎక్కువ రోజులుంటే ఏం బాగుంటుంది? ప్రపంచం ఏమనుకుంటుంది? శేఖరం అదేమీ ఆలోచించడం లేదా? ఒకవేళ ఆలోచించినా జయంతి పరిస్థితుల పట్ల పట్టించుకోవడం లేదా? పోనీలే, నువ్వు కొంచెం తేరుకునే వరకు మా ఇంట్లో
నా దగ్గర వచ్చి ఉంటావా పోని అంది. జయంతి సమాధానం ఇవ్వలేదు. శేఖరం వచ్చే వరకు ఉంది సునంద. బామ్మగారి మరణంతో వాళ్ళ కుటుంబం అతనికి బాగా దగ్గరగా వచ్చింది. సునంద భర్తకి శేఖరం అంటే మొదటి చూపులోనే సదభిప్రాయం ఏర్పడింది. శేఖరం అప్పుడప్పుడు బయటకు పనుల మీద వెళ్లాల్సి వచ్చినప్పుడు తిరిగి రావడం చాలా ఆలస్యం అయితే సునందకి అప్పుడప్పుడు కబురు చేస్తాడు. అతను తిరిగి వచ్చే వరకు సునంద జయంతి దగ్గరే ఉంటుంది. శేఖరం వచ్చేసిన తరువాత సునందని కారిచ్చి ఇంటికి పంపిస్తాడు. ఆ పంపించేటప్పుడు సునంద వాళ్ళ అత్తగారికి పళ్ళు, పిల్లలకి బిస్కెట్లు బుట్ట నిండా ఉంటాయి. ప్రతిరోజు ఏమిటండి ఇవన్నీ? శేఖరం ఇచ్చినవి తీసుకోవడానికి బిడియపడుతూ అంది సునంద. పర్వాలేదులేండి, ఇంటికి వెళ్ళగానే పిల్లలు ఎదురు వస్తారు. మీరెంతసేపు వాళ్ళని వదిలిపెట్టి ఉన్నారు? నేను వెళ్ళేసరికి వాళ్ళు నిద్రపోతారు. అయినా జయంతిని ఈ సమయంలో కాస్తైనా ఆదుకోవడం నా విధి అనుకుంటాను. జయంతి నాకు స్నేహితురాలు అని మీరు మర్చిపోతున్నారులా ఉంది. లేదు, కానీ ఒకరికి సహాయపడడంలో మనకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి కదా అని కాసేపు ఆగి, ప్రస్తుతం ఆమెకు మీకంటే దగ్గర వాళ్ళు ఎవరూ లేరు. మీరు సాధ్యమైనంత వరకు ఆమెతో గడపడానికి ప్రయత్నించండి. దానివలన మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూడడం నా విధి అని నేను అనుకుంటాను అంటూ పళ్ళబుట్ట డ్రైవర్ని కారులో పెట్టమని, సునందతో నా తృప్తి కోసం నేనేదో ఇస్తుంటాను, దాన్ని మీరు కాదనకూడదు, పిల్లలకి మామయ్య పంపాడని చెప్పండి అన్నాడు. కారు వెళ్ళిపోయింది. శేఖరం లోపలికి తిరిగి వచ్చాడు. జయంతి కూర్చున్న చోటనే అలాగే బొమ్మల చలనం లేకుండా ఉంది. భోజనం చేద్దాంరా అన్నాడు శేఖరం. వద్దు. ఎందుకని? నాకు ఆకలి లేదు. సరే, నేను మానేస్తాను. మీరెందుకు మానేయాలి? నువ్వు తినకుండా నేను ఎలా భోంచేయాలి? జయంతి క్షణం సేపు అతని వైపు చూసి లేచి వచ్చింది. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. ఈరోజు సుమిత్రాదేవి వాళ్ళు వచ్చారు అంది అన్నం కెలుకుతూ. శేఖరం కనుబొమలు కొద్దిగా ముడిపడ్డాయి. కానీ మొహంలో ఏ భావమూ కనిపించకుండా నెయ్యి కావాలా అని అడిగాడు. వద్దు, కూర వేసుకో, ఉంది చాలు. పోని పెరుగు వేసుకో. పెరుగు తీసి జయంతి వద్దని వారించబోయే లోపలే ప్లేట్లో కుమ్మరించేశాడు. కానీ అది జయంతి తిననే లేదు, నంజుతూ కూర్చుంది. భోజనాలైన తరువాత పడుకోబోయే ముందు, నన్ను ఎక్కడికైనా పంపించేయండి అంది. ఎక్కడికి వెళదావు? ఎక్కడికైనా సరే, ఈ ఇల్లు తప్ప, అవునా అన్నాడు శేఖరం. జయంతి మాట్లాడలేదు. పోని ఏదో ఫలానా చోటను చెప్పు అన్నాడు. సునంద వాళ్ళ ఇంటికి. ఆ ఇంట్లోనా? అంత చిన్న ఇంట్లో ఆ గొడవల్లో నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళబోయే చోటు తప్పకుండా నీకు మనశ్శాంతినిస్తుందని నాకు నమ్మకం కుదరాలి. పోనీ హాస్టల్ అయితే? ఆలోచిస్తూ అంది. శేఖరం చేతిలో పుస్తకంలోకి చూస్తూ ఉండిపోయాడు. కొద్ది రోజులు అక్కడుంటాను, తరువాత ఎక్కడైనా ఉద్యోగం దొరికితే ఆ తరువాత మెల్లగా. జయంతి, ఈ ఇంటి మీద నీకు అప్పుడే అంత అసహ్యం ఏర్పడిందా, లేకపోతే నా మీద? శేఖరం ఆగిపోయాడు. లేదు లేదు, అసహ్యం నాకెందుకు ఉంటుంది? పైనుండి నాకు మీరెంత సహాయం చేస్తుంటే. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే దిండులో మొహం దాచేసుకుంది. శేఖరం పుస్తకం మూసి పక్కన పెట్టి లేచి దగ్గరగా వచ్చాడు. చూడు, కొద్ది రోజులు ప్రయత్నం చెయ్యి, ఈ ఇంటిలో ఉండడం అలవాటు చేసుకోగలవేమో. జయంతి మాట్లాడలేదు, పడుకుంది. తనకి నిద్ర పట్టిందని తెలుసుకునే వరకు అతను వెళ్ళడు. ఆ సంగతి జయంతికి తెలుసు. అంతవరకు ఎంత రాత్రైనా సరే అలా పడకుర్చీలో పడుకుని ఆ నీలిరంగు షేడ్లైట్ కింద చదువుకుంటూనే ఉంటాడు. అందుకే ఈరోజు కళ్ళు మూసుకుని నిద్రపోయినట్టు పడుకుంది.
చాలాసేపు అయిన తరువాత అతను లేచి దగ్గరగా వచ్చి చూశాడు. నిద్రపోయిందనుకుని తలకింద దిండ్లు సరిచేశాడు. ఆ సరిచేసేటప్పుడు అతను నిట్టూర్పు విడవడం జయంతి గమనించకపోలేదు. దుప్పటి కప్పి లైటు తీసేసి తలుపులు శబ్దం కాకుండా దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే కళ్ళు తెరిచింది. ఎన్నాళ్ళిలా మరో ఆడదిక్కులేని ఈ ఇంట్లో ఒంటరిగా ఇన్ని రాత్రులు పవిత్రంగా గడపాలంటే గడపానని చెప్తే లోకం నమ్ముతుందా? శేఖరం తనతో పాటు ఉండడానికి మరెవరినైనా తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చెయ్యడు? అసలు అటువైపు ఆలోచించినట్టు పట్టించుకోనట్టు ఉంటాడేం? కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ చీకటిలా శూన్యంగా ఉన్న జీవితంలోకి వెలుగు ఎలా తెచ్చుకోవాలి? ఏం చెయ్యాలి? కళ్ళు కాస్త తెరిస్తే చాలు, పెద్ద పెద్ద కోరలతో మీదకు ఉరకడానికి పొంచి కూర్చున్నట్టు అనిపిస్తుంది. కదలాలంటేనే భయం. ఒంటరిగా పడుకోవడానికి అలవాటు లేని జయంతికి అర్థం కాని భయంతో శరీరంలో రక్తం చల్లబడ్డట్టు, బిగుసుకుపోతున్నట్టు అనిపించసాగింది. చిచి, ఏమిటి ఆలోచనలు, మరీ చిన్నపిల్లలాగా. ఈ కాస్తకే భయపడితే ముందు ముందు జీవితం అంతా ఒంటరిగా ఎలా గడపాలి? ధైర్యం తెచ్చుకుంటూ నిద్రపోయింది. అంతా అడవి చుట్టూ సూర్యకిరణాలను చొరనీయకుండా దట్టమైన శేఖలతో పెద్ద పెద్ద వృక్షాలు, వాటి నిండా కొమ్మలకు కరుచుకుని వేళ్లాడుతున్న భయంకరమైన పాములు. ఎవరికోసమో వెతుక్కుంటూ వచ్చిన జయంతి ఈ అడవిలో దారి తప్పిపోయింది. ఏం చెయ్యడానికి పాలుపోవడం లేదు. భయంతో ప్రాణాలు బిగుసుకుపోతున్నాయి. ఇంతలో దూరం నుండి ఎక్కడి నుండో జయంతీ అన్న బామ్మ కేక వినిపించింది. బామ్మా బిగ్గరగా అరుస్తూ అటువైపు పరిగెత్తసాగింది. చెట్లకు వేళ్లాడుతున్న పాములు తోకలతో జయంతిని కొట్టాలని చూస్తున్నాయి. అకారణంగా తన మీద వాటికి ఎందుకంత కోపం? జయంతి మరోసారి కేక వినిపించింది. బామ్మా శబ్దం వచ్చిన వైపు పరిగెత్తుకొచ్చిన జయంతి హఠాత్తుగా అంత దూరంలో ఆగిపోయింది. ఎదురుగుండా బామ్మకి బదులు పెద్ద సింహం కూర్చుని గడ్డం దువ్వుకుంటోంది. వచ్చావా, రా, నీకోసమే చూస్తున్నాను, అచ్చు బామ్మ కంఠంలా పిలుస్తోంది. అయితే నన్ను పిలిచింది నువ్వా? అవును, నేనే, నాకు చాలా ఆకలి అవుతోంది అంది సింహం. జయంతి వెనక్కి అడుగులు వేయసాగింది. సింహం లేచి ముందుకు వస్తోంది. నువ్వు అర్థం కాలేదా? సింహానికి ఆకలవుతోంది అంటే నీకు తెలియడం లేదా? జాగ్రత్త, ఇంకో రెండు అడుగులు వెనక్కి వేస్తే ఎక్కడుంటావో వెనక్కి తిరిగి చూసుకో. సింహం హెచ్చరించడంతో వెనక్కి తిరిగి చూసింది. వెనక పెద్ద అఘాతం, కళ్ళు తిరిగాయి. మళ్ళీ సింహం వైపు చూసింది. ఇప్పుడెక్కడికి వెళతావు? వెకిలిగా ఇకిలించింది సింహం. వద్దు వద్దు, రెండు చేతులు జాపి వద్దన్నట్టు ఏడవసాగింది. ఏడిస్తే నాకేం జాలి కలగదు, నేను సింహాన్ని. సింహం మీది మీదికి వస్తోంది. కంగారుతో భయంగా వెనక్కి అడుగులు వేసింది. అప్పుడు గుర్తుకొచ్చింది అఘాతం ఉందని. అప్పటికే కాళ్ళ కింద భూమి లేదు, శరీరం గాలిలో తేలిపోసాగింది. భయంతో కెవ్వు మంది. ఈలోపలే అఘాతంలో పడకముందే ఎవరో రెండు చేతులు చాపి బలంగా పట్టుకున్నారు. జయంతి ఈసారి మరింత బిగ్గరగా కెవ్వు మంది. జయంతి జయంతి, శేఖరం ఆదుర్దాగా పిలుస్తున్నాడు. వదులు వదులు, ఎవరు ఎవరు? కలో మెలకువో అర్థం కాని పరిస్థితిలో పెనుగులాడుతూ అంది. జయంతి, శేఖరం చేతులు ఉక్కు కడ్డీలా కదలకుండా బంధించటంతో అప్పటికి మెలకువ వచ్చింది. అంత భయపడుతున్నావేమిటి? ఆదుర్దా నిండిన స్వరంతో అడుగుతున్నాడు అతను. పక్కన నిలబడి వికృతంగా నవ్వుతున్న సింహం మెల్లగా క్రమేపీ అదృశ్యమై నీలం రంగు లైటుగా మారింది. మీరు ముఖం నిండా పట్టిన చెమటలతో, బెదురుతున్న కళ్ళతో అస్పష్టంగా అంది. ఏమిటది, కళ ఏమైనా వచ్చిందా? జయంతి తలను దగ్గరకు తీసుకుని
గుండెలకు ఆంచుకుంటూ అన్నాడు శేఖరం. అవును అబ్బా, ఎంత భయం వేసిందో. జయంతి గుండెలు ఇంకా దడదడా కొట్టుకుంటూనే ఉన్నాయి. ఏం కలది, ఎంత బిగ్గరగా కివ్వమన్నావో తెలుసా? మీ నిద్ర చెడగొట్టానా? నీరసంగా అంది. లేదు, నేనింకా నిద్రపోలేదు, ఇప్పుడిప్పుడే పడుతోంది. నీ కేకలు విని పరిగెత్తుకొచ్చాను. ఇంకా నయం, తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి కాబట్టి సరిపోయింది. జయంతి నుదుటి నిండా పట్టిన చెమటను మెల్లగా తుడుస్తూ అన్నాడు. చాలా భయం వేసింది, అసలు చీకటిని చూస్తేనే భయంగా ఉంది. మరి నాకు చెప్పలేదేం, ఇక నుండి తెల్లవార్లు లైట్ ఉంచుతానులే. జయంతి మాట్లాడలేదు. కలని గురించి ఆలోచిస్తోంది మనసు. ఏం కలది చెప్పు. పెద్ద అడవి, అడవిలో చెట్లకి పెద్ద పెద్ద పాములు వేళ్లాడుతున్నాయి. అవి నిన్ను కరిచాయా? లేదు, ఇంతలో బామ్మ పిలుపు వినిపించింది. బామ్మ? అవును, పిలిస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ అక్కడ బామ్మకి బదులు పెద్ద సింహం ఉంది చెబుతుంటేనే జయంతి ఒళ్ళు భయంతో జలధరించింది. ఆ జలధరింపును గుర్తించిన శేఖరం చేతులు మరింత దగ్గరకు తీసుకుని పొదివి పట్టుకున్నాయి. అప్పుడేమైంది, అది నీ మీదకు ఉరికిందా? ఊహు, దాన్ని చూసి భయపడి నేను వెనక్కి నడుస్తున్నాను. వెనకేముందో చూసుకో ఓసారి అంది. నేను వెనక్కి తిరిగి చూశాను. శేఖరం వింటూ ఉండిపోయాడు. వెనక ఇంకో రెండు అడుగులు వేస్తే పెద్ద అఘాతం ఉంది. దాన్ని చూస్తేనే కళ్ళు తిరిగాయి. వెనక్కి తిరిగి సింహం వైపు చూస్తే అది నా మీదకు వస్తోంది. నేను వెనక్కి అడుగులు వేస్తూనే ఉన్నాను. అందులో పడిపోయాననే అనుకున్నాను. కానీ ఎవరో బలంగా పట్టుకుని ఆపారు. గబగబా చెబుతున్న జయంతి ఊపిరి పీల్చుకోవడం కోసం ఆగింది. ఎంత చిత్రమైన కళ అన్నాడు శేఖరం. ఇంకా చిత్రం ఏంటంటే ఆ చేతులు ఇప్పుడు మీరు పట్టుకున్నట్టే ఉన్నాయి. ఈ మాటలు వింటూనే జయంతి భుజాల చుట్టూ ఉన్న శేఖరం చేతులు అనుకోకుండా గట్టిగా బిగుసుకున్నాయి. జయంతి మాట్లాడడం మానేసింది. శేఖరం ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఉక్కు కడ్డీల్లా ఉన్న అతని చేతుల మధ్య అలా ఉంటుంటే అదేదో పెద్ద కోటగోడ మధ్య ఉన్నట్టుగా ఉంది. అతని ఛాతీని ఆనుకొని ఉన్న జయంతి చెవికి నిశ్చలంగా కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడు క్రమబద్ధంగా వినిపిస్తోంది. అదలా వింటూ ఉంటే చాలా నిబ్బరంగా నిశ్చలంగా ఉంది. అలాగే అతని చేతుల మధ్య నిద్రపోనిస్తే బాగుండుననిపిస్తోంది. కానీ అతనికి అదేమీ తెలియనట్టు మెల్లగా జయంతిని జరిపి దిండు మీద తల పెట్టాడు. జయంతి, ఇది చెప్పు, మొట్టమొదటిసారి వనితావిహార్లో మనం కలుసుకున్నప్పుడు, కుర్చీ మీద వాలిపోయి ఉన్న నిన్ను లేపబోయినప్పుడు నా చెయ్యి గట్టిగా రెండు చేతులతో పట్టుకున్నావు, గుర్తుందా? జయంతి గుర్తున్నట్టు తలూపింది. అవును, ఎంత చిత్రం. అప్పుడు ఒంటరిగా దిగులుగా ఉన్న తన మీదకి వంగి ఎవరో నువ్వు కావాలి కావాలి జయంతి అన్నట్టు వినిపించింది. కళ్ళు తెరిస్తే ఎదురుగుండా రాజశేఖరం. అప్పటి రాజశేఖరం ఇప్పుడు ఈ క్షణంలో ఎదురుగుండా నిలబడిన ఈ రాజశేఖరం అచ్చు ఒకలాగానే ఉన్నారు. చెప్పు, అప్పుడు కూడా నీకేదో కల వచ్చింది కదూ? జయంతి మాట్లాడలేదు. చెప్పు, గుర్తులేదా? గుర్తులేదన్నట్టు తలూపింది. వచ్చిన కళ ప్రతీదీ నిజం కాకపోయినా కొన్ని సంఘటనలు భవిష్యత్తులో జరగబోయేవి వాటికి సూచనలుగా కనిపిస్తూ ఉంటాయి. జయంతి, నువ్వు నాకు ఒక వాగ్దానం చెయ్యాలి. ఏమిటన్నట్టు చూసింది. ముందు ముందు జరగబోయే జీవితంలో నీకెలాంటి విసుగు కలిగినా నువ్వు నా చేతిని వదలకూడదు. వదలని వాగ్దానం చెయ్యి. శేఖరం చెయ్యి చాచాడు. క్షణంసేపు అతని వైపు పరీక్షగా చూసిన జయంతి మెల్లగా చెయ్యి తీసి అతని చేతిలో ఉంచింది. నాకు సాధ్యమైనంత వరకు నీకే నొప్పి కలిగించకుండా ఉండడానికి జాగ్రత్త పడతాను. ఒకవేళ నాకు తెలుసో తెలియకో నీకేదైనా బాధ కలిగిస్తే నేరుగా వచ్చి నా ముఖం మీద అడిగేయి. అడిగేస్తావు కదూ? జయంతి సమాధానం చెప్పలేదు. అతను తన చేతిలో ఉన్న పల్చటి అరచేతిని
పరిశీలిస్తూ, పోనీ సునందా వాళ్ళని మన ఇంట్లో వచ్చి ఉండమంటే అన్నాడు. వాళ్ళందరినీనా? ఆశ్చర్యంగా అడిగింది. అవును, భామ జ్ఞాపకాల నుండి నిన్ను తప్పించాలంటే నీ మనసుని బాగా సందడిలో గందరగోళంగా ఉంచాలి. అందుకే వాళ్ళు మన ఇంటికి వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. సునంద భర్త చాలా మంచివాడు, నమ్మకస్తుడిలా అనిపిస్తున్నాడు. జయంతి శేఖరం కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. నేనింత క్రితం నిద్రపోయే వరకు దీన్ని గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు మన ఇంట్లో ఉంటే నీకు సందడిగానూ ఉంటుంది, వాళ్లకు సుఖంగానూ ఉంటుంది, నాకు కాస్త నిశ్చింతగా కూడా అనిపిస్తుంది. కానీ కానీ నాకేదైనా ఇబ్బంది కలుగుతుందనేగా నీ అనుమానం? లేక ఎవరైనా ఏమైనా అనుకుంటారనా? నాకు కావలసింది నీ మనశ్శాంతి, నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావడం అంతే. జయంతికి ఈ అభిప్రాయాన్ని బలంగా వ్యతిరేకించాలనిపించింది. కానీ ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియలేదు. అయినా శేఖరం ఒక నిర్ణయానికి వచ్చాడంటే అది మార్చడం అనేది అంత సులభం కాదు. ఆ సంగతి జయంతికి తెలుసు. అప్పటికి మౌనంగా ఊరుకుండిపోయింది. జయంతి నిద్రపోయిన తరువాత శేఖరం లేచి వచ్చి పడకుర్చీలో పడుకున్నాడు. అతనికి ఇలా ఎన్నాళ్ళు, పోనీ జయంతిని పెళ్లి చేసుకుంటే అనిపించింది. కానీ వెంటనే మనసు వద్దు వద్దు, ఇప్పట్లో అలాంటి తెలివి తక్కువ పని ఎప్పుడూ చెయ్యకు, ఆమె మనసు పూర్తిగా నీ మీద లేదని తెలుసుకుని కూడా నువ్వు ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటే అసలు ఏమీ బాగాలేదు, అదను చూసుకుని ఆదుకున్నాను అనే నెపంతో ఆలోచించేందుకు అవకాశం ఇవ్వకుండా బందీ చేశావని జయంతి ముందు ముందు నిన్ను అపార్థం చేసుకోవచ్చు. ఎంతకాలమైనా సరే ఆమె మనసులో నీ పట్ల గల దురభిప్రాయాలు తొలగిపోని, నీకు చేతనైతే సాధ్యమైనంత త్వరలో ఆ మాలిన్యం కడిగేసేటందుకు ప్రయత్నించు. అంతేగాని వివాహం మాట ఇప్పట్లో తలపెట్టకు. అపార్థాలతో మొదలైన వివాహాలు అనర్థాలకి దారి తీస్తాయి. అందులో అశాంతి తప్ప సుఖం ఉండదు అని అతని మనసు గట్టిగా హెచ్చరించింది. అదీ కాకుండా జయంతిలో వయసు వికసించినా మనసు వికసించలేదు, పసితనం పూర్తిగా పోలేదు. ఇందాక నువ్వు అంత దగ్గరగా అంత గట్టిగా హృదయానికి హత్తుకున్నావు. అప్పుడు నీ వైపు చూసిన ఆ మొహంలో స్త్రీ పొందుతున్న గగుర్పాటు కానీ అనుభూతి కానీ నీకేమైనా కనిపించిందా? వద్దు, పొరబడుతున్నావు. నీకు చేతనైతే సున్నితంగా ఆమెలో స్త్రీత్వాన్ని మేల్కొల్పే ఉపాయాలు చేసుకో అంటూ వివేకం కూడా వంతపాడింది. మిగిలిన కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వేజనా సుఖినో భవంతు. జై హింద్.